ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తన ఆలోచన విధానం ఏంటి తన చేస్తున్న విమర్శలు వెనక ఆంతరం ఏంటి అనేది ప్రజలు గమనిస్తారా లేదా అనేది ఏమాత్రం ఆలోచించట్లేదా అన్నట్టుగా ఉంది ప్రస్తుతం ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి జరుగుతున్న బైపోల్స్ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ప్రధానంగా మొన్న జీవీఎల్ గారు చేశారు అది కూడా వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని టార్గెట్ చేస్తూ అసలు వాళ్ళ బాధ ఏంటనేది అర్థం కావట్లేదు వై వైసీపీని విమర్శించడం లేదంటే అభ్యర్థిని టార్గెట్ చేయడం బీజేపీ బాధ ఏంటో అర్థం కావట్లేదు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న పాయింట్ ఏంటి అంటే ఓకే జీవీఎల్ గారు విమర్శించారు తర్వాత సునీల్ దేవేదర్ ఆయన కూడా విమర్శించడం అంటే సేవ చేస్తున్న వాళ్ళకి పార్టీ టికెట్లు ఇచ్చేస్తారా అనేది అంటే ఇక్కడ టికెట్ ఇవ్వాలంటే వాళ్ళ అర్హత ఏంటో చూసుకోవాలి వాళ్ళకు సంబంధించి ఆ టికెట్కి అర్హుల కాదా ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు తప్ప వాళ్ళు సేవలు చేశారా లేదంటే నిమ్ముకోటి చేశారా అనేది కాదు కదా కావాల్సింది ప్రత్యర్థులు మా ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రత్యర్థి పార్టీలు కానీ విమర్శించాలంటే ఒక రకంగా సేవ చేసిన వాళ్ళు టికెట్ ఇచ్చేస్తారా అనే విమర్శ ఏదో ఆవేశంలో చేశారా మరి ఆలోచించి చేశారో అనాలోచితంగా చేశారో తెలియదు కానీ వైసీపీకి చాలా కలిసి వచ్చేదిగా ఉంది అనేది కొంతమంది విశ్లేషణలు చెబుతున్నమాట ఎందుకంటే నిజంగా పార్టీని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని సేవలు చేసిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు వాళ్ళని పక్కన పెట్టకుండా వాళ్ళతో సేవలు చేయించుకుని వదిలేకుండా వాళ్ళని అందరం ఎక్కిస్తన్నారు అనేది ఒక రకంగా పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది ఒక రకంగా భారతీయ జనతా పార్టీ మరి ఆలోచించేసిందో ఆ విమర్శ అనాలోచితంగా చేసిందో కానీ కలిసి వచ్చేలాగానే ఉంది ఆ విమర్శ ప్రజలను కూడా కొత్తగా ఆలోచింపజేస్తుంది ఇంకా వైసీపీ చెప్పుకోవట్లేదు ఎక్కడ సేవలు చేశారు ఆయన ఎప్పటి నుంచో పార్టీని ఉన్నారు గురుమూర్తి గారు ఎప్పటినుంచో జగన్మోహన్ రెడ్డి గారు వెంట తిరిగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు ఇవన్నీ ప్రజలు ఆలోచించట్లేదు ప్రజలకి వైసీపీ నాయకులు చెప్పట్లేదు కానీ భారతీయ జనతా పార్టీ చెప్పింది ఇప్పుడు ఆయన సేవ చేశాడు మొన్నటి వరకు అందుకని టికెట్ ఇచ్చారా అనేది ఒక రకంగా మంచిగా చేసింది అనుకోవాలేమో భారతీయ జనతా పార్టీ విమర్శ చేసి దీనివల్ల ఎటువంటి నష్టం లేదు గురుమూర్తి గారి గెలుపుకి కానీ లేదంటే వైసీపీకి కానీ అనేదే ఇప్పుడు ప్రధానంగా ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట అంతకం మించి అసలు ఏంటి భారతీయ జనతా పార్టీ బాధ అనేది అర్థం కావట్లేదు ఎందుకు ఒక అభ్యర్థిని టార్గెట్ చేస్తూ ఈ రకంగా విమర్శలు పొలిటికల్ విమర్శలు చేయొచ్చు కానీ ఒక డాక్టర్కి ఇస్తారా ఫిజియోథెరపిస్ట్కి ఇస్తారా అంటే సేవ చేస్తే ఇవ్వారంటే గతంలో మరి ఎన్టీఆర్ గారి హయాంలో చాలామంది డాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇప్పటికీ వాళ్ళు రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్నారు అవన్నీ వదిలేసి మరి పార్టీలో మరి ఎవరికి ఇవ్వాలో ఏంటో అర్హత చూసుకోకుండా అసలు గురుమూర్తి గారికి సీటు ఇవ్వకూడదు అనే అసలు ఉద్దేశం ఏంటో దానికి కారణం చెబితే బాగుంటుంది తప్ప సేవ చేసిన వాళ్ళకి టికెట్ ఎలా ఇస్తారు అనే ప్రశ్న సరైన కాదో బీజేపీ ఆలోచించుకోవాలనేది కొంతమంది చెప్తున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి